ఐ వాంట్ టు నో డి యూస్. ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు, అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తా, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లు అన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి, నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. టెల్ మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి ఎలాగా. తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ ఇవన్నీ. మీరు నమ్మరు, ఇవాళ చరణ్ అనేది బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఫ్లోరు క్లోజ్ చేశారు, ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి, అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి ఎవరి కోసం ఇవి చూసుకోరు విధవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్ని ఆఫ్ చేసుకుని వచ్చారు. దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ, ఎస్ థ్యాంక్ యూ. ఈ రోజున నువ్వు అంటున్నావు ఆ సో నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పరా, అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజమండి నంబరు, ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకునే కుదించే ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. సో సోప్ ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోప్ లాగా వాడి అది వాడతాను. అంటే ఇది